క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మీరు మొదటికి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగని మీ స్నేహితులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. ఏమని పొగడెదను, ఏమని మన్నింతును, ఏమని పొగడెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలుపెరగని సేవ చేసి అనేకులను ప్రభు వైపుకు నడిపించి, అనేక మందిని సేవకులుగా చేసి, అహర్నిశలు యేసయ్య కొరకు శ్రమించి, ఈ లోకమును విడిచి పరమునకు దేవుని సన్నిధానంలోనికి కొనిపోబడిన బిషప్ గంజీ యోబు గారి చరిత్ర. వీరు 1959 డిసెంబర్ నెల 9 తారీఖున గంజి ఆదాము గారికి, కాంతమ్మ గారికి పుట్టినటువంటి 3 సంతానమై ఉన్నారు. వీరు చిన్న వయసులోనే నివాసము కొరకు విజయవాడ పట్టణంలో వచ్చిరి. 1972 6 నెల 16 తేదీన సుశీలమ్మ గారితో వీరికి వివాహం జరిగింది. వీరికి 4 సంతానము. మొదటి కుమార్తె జమీమా, 2వ కుమారుడు విక్టర్ పాల్, 3వ కుమార్తె ప్రశాంతి, 4వ కుమార్తె వ్యూలా. వీరు విశాలాంధ్ర అనే కమ్యూనిస్టు పత్రిక ఆఫీసులో సెక్షన్ ఫోర్మెన్గా ఉద్యోగం చేయొచ్చు. కమ్యూనిస్టు సిద్ధాంతములను అనుసరిస్తూ దేవుడు లేడనే సిద్ధాంతముతో కొనసాగిచుండరి. వీరి పేరు గంజి వెంకటేశ్వరరావు. అది 1981 సంవత్సరం. వ్యసనాలకు బానిసై మనశ్శాంతి లేకుండా జీవిస్తున్న దినములవి. ఒకరోజు తన అన్నగారైన దైవ సేవకులు గంజి లాజరస్ గారు మరియు పాస్టర్ పేతురు గారు వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన కుడికను పెట్టి, పేతురు గారు దేవుని వాక్యమును బోధిస్తూ, త్రాగుబోతులు తిరుగుబోతులు సినిమాలు చూసేవారు,
పరలోకం వెళ్ళరు అని ప్రసంగించిరి. ఆ సమయంలో ఆ మాటలు విన్న వెంకటేశ్వరరావు గారు చాలా కోపంతో మండిపడి చాలా తీవ్రతగా కోపపడినారు. తరువాత రోజుల్లో గ్రూపు గొడవల కారణంగా కొంతమంది వీరిని కొట్టి కొన ప్రాణంతో వదిలివేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో యేసునామస్మరణ చేస్తుండగా శిలువ దర్శనము కలిగి ఈ పరిస్థితుల్లో బ్రతికితే యేసయ్య నీ కొరకు జీవిస్తాను అని హృదయంలో తీర్మానించుకుని ఉండగా దేవుడు ఆయన బ్రతికించినారు. తరువాత ఒక అగ్ని ఆయన శరీరంలో కరెంటు షాక్ వలె తగిలి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అపోస్తులకు కనిపించిన అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి అన్య భాషలు మాట్లాడినారు. తదుపరి 1881వ సంవత్సరంలో బ్రదర్ యేసన్న గారు వించిపేటలో బైబిల్ తరగతులు ఏర్పాటు చేసి ఉండగా అక్కడ వాక్యములు విని దైవజనులు అపోస్తులు దేవరాజు గారిచే 1881వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన ముంచుడు బాప్టిజం పొంది దేవునితో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారు. గంజి వెంకటేశ్వరరావు గారి పేరుకు బదులుగా యోబు గారిని నామకరణ చేయడం కూడా జరిగింది. 1990వ సంవత్సరంలో దేవుడు తన సేవకరకు ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఉండగా దేవుని పిలుపుకు లోబడి ఉద్యోగమునకు రాజీనామా చేసి దేవుని సేవకు వచ్చిరి. 1994వ సంవత్సరంలో హోసన్న బృందంలో మార్చి నెల పాస్టర్గా అభిషేకింపబడి సేవను ప్రారంభించిరి. దేవుడు వారికి తోడై నడిపించడం వలన దేవీనగర్లోను, ట్యానర్పేటలోను, ముస్తాబాద్లోను, P9వరంలోను, శోభనాపురంలోను దేవుని మందిరములను ప్రారంభించి అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అనేక గ్రామముల్లోనూ తెలంగాణలోనూ అప్పటి దినాల్లో రాకడ వర్తమానికులుగా గుర్తింపు పొంది బైబిల్ స్టడీస్ జరిగిస్తూ సభల్లో బోధిస్తూ అనేక మంది ప్రజలను క్రీస్తు వైపునకు నడిపిన గొప్ప దైవజనుడు. స్వార్థ పరిచయలోనే కాక సంఘములను బలపరచుటలో అనేక సంఘములకు నాయకులుగా ఉండి వారి సంఘ అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేసిన దైవజనులు. 1994వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రేయర్ టవర్లో దైవజనులకు సభ్యత్వం లభించింది. 2006వ సంవత్సరంలో మొదటిసారిగా యెరూషలేములో ఆల్ నేషన్ కాన్ఫరెన్స్లో వారు పాలు పొందడానికి దేవుడు అవకాశమునిచ్చిన్నారు. 2008వ సంవత్సరంలో ఆల్ ఇండియన్ చర్చ్ కౌన్సిల్ ద్వారా బిషప్గా అభిషేకించబడ్డారు. 2012లో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ చర్చెస్ యుఎస్ఏ వారి యొక్క సభ్యత్వం లభించింది. దేవుని యొక్క కృపను బట్టి ఇతర దేశముల్లో అనగా సింగపూర్, మలేషియా, టర్కీ, పాలస్తీనా, జోర్డాన్ అనేక దేశములు పర్యటించినారు. వీరు మన ఇండియాలో అనేక రాష్ట్రములు స్వార్థ నిమిత్తం ప్రయాణం చేసి ఉన్నారు. ఎక్కువ ముంబైలోని దేవుని సేవకులు గాంధీ గారు, డానియల్ గారు మరికొందరు దేవజనులతో కలిసి దేవుని వాక్యమును బోధించిరి. యెరూషలేమును సందర్శించినటువంటి దైవజనులు వీరు అలుపెరగని దైవ సేవకులు. ఎప్పుడు ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసేవారు. ఆదిపోస్తుల ఉపదేశమును అనుసరిస్తూ ఆ ఉపదేశములో ఉండాలని సంఘమునకు బోధించేవారు. వీరు కొన్ని పాటలు రచించారు, టీవీల్లో కూడా ప్రసంగించారు. వీరు ఎక్కువగా బండసందున పావురం అనే పాటను పాడేవారు. ధనము ఆశించకుండా కలిగిన ధనమును దేవుని సేవకులకు ఖర్చు పెట్టిన గొప్ప దైవజనుడు. అనేక మంది సేవకులను ప్రేమిస్తూ కొన్ని పాస్టర్ ఫెలోషిప్పుల్లో సెక్రటరీగాను, ప్రెసిడెంట్గాను పనిచేశారు. దైవ సేవకుల కొరకు రాజధాని పాస్టర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక మంది సేవకులకు వారి సామర్థ్యం కొలదిగి సహాయం చేసిన దైవజనులు. వీరికి అనేక మంది దైవజనులతో పరిచయము కలిగి ఉన్నారు. గత కొద్ది కాలంగా షుగర్ లెవెల్స్ పెరగడంతో అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో 11వ తేదీ 2021వ సంవత్సరమున ఉదయకాలమున 3.5 గంటల సమయంలో తుది శ్వాసను విడిచారు. దైవజనుడు లేననే బాధ తన కుటుంబంలోనూ సంఘములోనూ దైవ సేవకులకు కూడా
తీరంలోటై ఉంది. దైవజనుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు, కానీ దైవజనులు బోధించిన ఉపదేశములు మన మధ్య నిలిచిపోయి ఉన్నాయి. కావున దైవజనులు ప్రారంభించిన పరిచర్యలు ఇంకా బలముగా కొనసాగులాగన ప్రతి ఒక్కరూ వారి కుటుంబము కొరకు, సంఘముల కొరకు ప్రార్థించమనవి. అందని కోరిక ఎందుకు నీకు, నరకము ఉందని నీకు తెలుసా? అందని కోరిక ఎందుకు నీకు, నరకము ఉందని నీకు తెలుసు? మనసా అభిషేకమునొందిన కేరూబు మనసున గర్వించిన వాడై, అభిషేకమునొందిన కేరూబు మనసున గర్వించిన వాడై, మండెడు రాళ్ళలో వెలిగిన వాడై, మండెడు రాళ్ళలో వెలిగిన వాడై, పడద్రోయ పడెను పాతాళ మీద నిస్తము మనసా. అందని కోరిక ఎందుకు నీకు, నరకము ఉందని నీకు తెలుసా? అయితే అతడు తిరపడినాక మనసున గర్వించిన బుజ్జియా, అయితే అతడు తిరపడినాక మనసున గర్వించిన బుజ్జియా, దేవుని ఆజ్ఞను మీరిన వాడై, దేవుని ఆజ్ఞను మీరిన వాడై, వెంటనే శిక్షను పొందే కుటి రోగిగా మరణించి మనసా. అందని కోరిక ఎందుకు నీకు, నరకము ఉందని
తెలుసు మేము సంపూర్ణమైనది దేవుని రాజ్యము దగ్గర పడినది కాలమేము సంపూర్ణమైనది దేవుని రాజ్యము దగ్గర పడినది మారు మనకు ఉంది నీవు మారు మనసు ఉంది నీవు నీటితో ఆత్మతో జన్మించు యేసుని మదిలో స్మరించు అందని కోరిక ఎందుకు నీకు నరకము ఉందని నీకు తెలుసా